ఇక తల్లిదండ్రుల విషయానికి వద్దాం. అబ్రహాం చూడండి, కొడుకుని ఇచ్చేయమంటే ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడట. నేను ఒక మాట అడుగుతున్నాను, చాలామంది బిడ్డలు ఇచ్చిన తర్వాత చాలా ఎక్స్ట్రీమ్ యాక్టింగ్ ఎక్కువైపోద్ది. చాలామందిని గమనించాను, చచ్చికి రావట్లేదమ్మా అని అడిగామనుకోండి, బాబు ఏడుతున్నాడండి అంట. చర్చికి రావట్లేదమ్మా, బాబు స్కూల్కి వెళ్తున్నాడండి. చర్చికి రావట్లేదమ్మా, బాబుకి బ్యాగ్ కొండంకి వెళ్ళామండి. చర్చికి రావట్లేదమ్మా, బాబుకి బూస్ట్ కొండంకి వెళ్ళామండి. చర్చికి రావట్లేదమ్మా, బాబుని స్కూల్కి తీసుకెళ్ళి తీసుకురాని సరిపోతుందండి. జీవితాంతం బాబు 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 బాబు, నీ 60 ఏళ్ళ బతుకు దేనికి దారాదత్తం చేసావంటే బాబుకి. దేవుడు నీ బతుకుని ఈరోజు నిలదీసి అడిగితే నువ్వు దేనికోసం నీ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసిందంటే పిల్లలు 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 పిల్లలు, రేపో మాపో చచ్చే ఈ బతుకుని మర్చిపోయి జీవితాంతం పిల్లలే. వాళ్ళ చదువులు, వాళ్ళ ఎదుగుదల, వాళ్ళని పెంచడం పెంచొద్దంటలేదు, వాళ్ళకి ఇదే చేస్తూ చివరికి వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళకి పురుళ్ళు, వాళ్ళకి సన్మానాలు, ఇవన్నీ చేసేటప్పుడు ఆ చివరిలో గుండిపడతాడు, పోతావు దేవుని దగ్గరికి. అప్పుడు వచ్చి అడుగుతాడు దేవుడు, ఏం చేసావు, ఏం చేసావు అంటే ఏం చెప్తావు, బిడ్డని కన్నాం ప్రభా, పెంచాం ప్రభా, స్కూలుకి తీసుకెళ్ళాం ప్రభా, వాడికి పెళ్లి చేసాం ప్రభా, ఉద్యోగం ప్రభా, చక్క పెట్టాం ప్రభా, మరి నా కోసం ఏం చేస్తా అంటే ఏదోటి చేద్దాం అనుకునే టయానికి గుడ్డిపూట వచ్చింది ప్రభా. నువ్వు 60 ఏళ్ళు ఏం చేసావు అంటే నీ బంద నీ తలకాయ నువ్వేం చేయలా, నీ కొడుకు కోసమే తెచ్చావు జీవితాంతం, నీ కూతురు కోసమే తెచ్చావు జీవితం, దేవుడిచ్చిన జీవితంలో దేవుడిచ్చిన బహుమానాలు తీసుకు ఏం చేసావు. పిల్లల్ని ఓరికే ఇచ్చాడు అనుకుంటున్నారా, వాళ్ళని మీరు చూసి, మీరు వాళ్ళని చూసి, ఒకరినొకరు చూసి ముసుముసులను నవ్వుకుని 60 ఏళ్ళ జీవితాన్ని మీకు నచ్చినట్టు గడుపుతానికి ఇచ్చాడు అనుకుంటారు. నా ఆయనకు ప్రథమ స్థానం ఇస్తారు. వాళ్ళు మీరు కలిసి కుటుంబ సమేతముగా ఆయన ఆరాధించి, దేవ మా కుటుంబంలో నీ చిత్తము ఏమైతే నెరవేర్చాలని నువ్వు ఇచ్చేయించుచున్నావో అది నెరవేర్చే నేత్రములు కలగ చేయమని వాక్యాన్ని చదువుకుని ఉపదేశాలు విని కుటుంబాన్ని ఆరాధన స్థలముగా మార్చుకుంటావని దేవుడిస్తే ఏం చేస్తున్నారు జీవితంలో. అందుకే అడుగుతున్నాడు. ఆ రోజు అబ్రహామును అడిగిందే కాదు, ఈరోజు నిన్ను నన్ను అందరిని అడుగుతున్నాడు, మీ గుండెల్లో ఎవరిని పెట్టా, బిడ్డలను ప్రేమించండి కానీ దేవుణ్ణి ఎక్కిరించేలా ప్రేమించకండి, బిడ్డలను ప్రేమించండి కానీ దేవుని సన్నిధే ఎగ్గొట్టేలా ప్రేమించకండి. ఎందుకంటే అది వాళ్ళకి మంచిది కాదు, చెప్పండి మీకు మంచిది కాదు. ఏదైనా అది భర్త అయినా, ఉద్యోగమైనా, ఆస్తి అయినా, ఏదైనా ఆయన కోసమే సమస్త మహిమ కార్యం ఆయన.